మంత్రి పదవి ఆశిస్తున్న వారికి ఇది పిడుగులాంటి వార్త ఏపీ కేబినెట్ ముహూర్తం దగ్గర పడుతున్న కొద్ది సమీకరణాలు మారిపోతున్నాయి ఇప్పటికీ ఇరవై నాలుగు మంది మంత్రులు రాజీనామా చేశారు కొత్త మంత్రులు పదకొండున్న ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది అయితే ప్రస్తుత మంత్రుల్లో నలుగురు లేదా ఐదుగురు మాత్రమే కొనసాగుతారని ఇప్పటివరకు అంచనాలు వ్యక్తమయ్యాయి కానీ అనూహ్యంగా ఆలోచనల్లో మార్పు కనిపిస్తుంది సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం ఇప్పటివరకు పలువురు ఆశావహుల పేర్లు రేసులోకి వచ్చాయి మారుతున్న పరిణామాలతో వారికి నిరాశ తప్పేలా లేదు ఇక ప్రస్తుత క్యాబినెట్లో ఏడు నుంచి పదకొండు మంది వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లక్ష్యంగా అడుగులు వేస్తున్న సమయంలో సామాజిక సమీకరణాలతో పాటుగా అనుభవం సైతం పరిగణలోకి తీసుకుంటున్నారు దీంతో పూర్తిగా కొత్త వారితో ముందుకు వెళితే ప్రభుత్వ సమస్యలు ఉంటాయని అంచనా వేస్తున్నారు సీనియర్లు లేకుంటే ప్రభుత్వ ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు అదే సమయంలో సీనియర్లను తప్పించి వారికి పార్టీ పదవులు ఇస్తూనే వారికి కేబినెట్ హోదా ఇచ్చిన కొత్త సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది దీంతో కేబినెట్ లో సామాజిక సమీకరణాలు జిల్లాల ఈక్వేషన్లతో పాటు జిల్లాల ఈక్వేషన్లతో పాటు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం దీంతో ప్రస్తుతం రాజీనామా చేసిన వారిలో ఏడు నుంచి పదకొండు మంది వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం పాలనాపరంగా అనుభవం ఉన్న వారిని తప్పించి కొత్త వారికి కీలక శాఖలు అప్పగిస్తే ప్రభుత్వపరంగా నష్టం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో కొత్తగా పద్నాలుగు పదిహేను మందికి ఛాన్స్ దక్కే పరిస్థితి కనిపిస్తోంది దీంతో ఎవరూ చివరికి ప్రమాణ స్వీకార సమాచారం వచ్చే వరకు మంత్రిగా అవకాశం దక్కినట్లు కాదనే నిర్ణయానికి వస్తున్నారు సీనియర్లలో భాగంగా బొత్త సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్ని నాని కొడాలి నాని బాలనేని శ్రీనివాసరెడ్డి ఆదిమూలపు సురేష్ గుమ్మనూరు జయరాం చెల్లుపోయిన వేణుగోపాల కృష్ణ అప్పలరాజు చెరుకూరు శ్రీరంగనాథరాజు కొనసాగడం ఖాయమని తెలుస్తోంది అయితే బొగ్గల పేరు ప్రచారంలో ఉన్న రెడ్డి వర్గాన్ని ఈసారి మూడు పరిమితం నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం ప్రస్తుతం పార్టీ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం నుంచి కీలక సూచనలు వచ్చినట్లుగా తెలుస్తోంది చిత్తూరులో పెద్దిరెడ్డిని కొనసాగించాలని అదే విధంగా ప్రకాశంలో మార్పులు సరికాదని సూచించినట్లు సమాచారం కృష్ణా జిల్లాలో పేరు నాని కొడాలి నాని కొనసాగిస్తూనే బీసీ మంత్రిగా పార్దసారధిలో ఒకరికి ఛాన్స్ దక్కే పరిస్థితి ఉంది అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మూడేళ్లుగా ఆ శాఖను పరిశీలిస్తున్న బొగ్గలను సైతం కొనసాగించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది కానీ సామాజిక వర్గాలు జిల్లాల సమీకరణాలలో ఎంతవరకు సాధ్యమనే సందేహం వ్యక్తమవుతోంది ఓసీ వర్గాలకు కేబినెట్ బెర్తలు పరిమితం చేసి పదిహేను వరకు బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం కల్పించేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది దీంతో ఇప్పటి వరకు కేబినెట్ లో తమకు అవకాశం దక్కుతుందని ఆశలు పెట్టుకున్న ఆశావహులకు తాజాగా కూర్పుకు సంబంధించిన సమాచారంతో టెన్షన్ మొదలైంది అదే విధంగా తమ పదవులు ముగిసాయని చెప్పిన మంత్రులు పేరు నాని కొడాలనాని వంటి వారికి తిరిగి కొనసాగే అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది దీంతో జగన్ తన తుది జాబితాలో ఎవరికి అవకాశం ఇస్తారో ఎవరిని పక్కన పెడతారో అనే ఉత్కంఠ ఇప్పుడు పార్టీ వర్గాల్లో టెన్షన్ కు కారణమవుతోంది